నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ఆదేశాల మేరకు జనకామా జిల్లా లింగల గన్పురం మండలం కొత్తపల్లి గ్రామంలోని విక్యా తండాలో నాలుగవ రోజు విస్తృతంగా గడప గడపకు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు జగిల్లాపూర్ యాదగిరి, బూత్ కన్వీనర్ జనకం యాదగిరి, మండల సోషల్ మీడియా కన్వీనర్ గాదెపాక విష్ణు, సీనియర్ నాయకులు నాగరాజు, శ్రీనివాస్, సురేష్, అంజయ్య, మల్లేష్, సాగర్, మాజీ సర్పంచ్ కీసర మల్లారెడ్డి, గ్రామ సోషల్ మీడియా కన్వీనర్ దాసరి రాజేష్, గ్రామ యూత్ అధ్యక్షులు దాసరి రాజేష్, మైనార్టీ నాయకులు ఎండి జంగీర్, ఎండి ఇస్మాయిల్, ఎండి అబ్బాస్ అలీ, మహిళా నాయకులు బానుత్ కవిత, అనిత, మెంతన కిష్టయ్య, అమృతం తుంగరాములు, బానుత్ రామ్సింగ్, కెమిడి యాదయ్య, దాసరి పరమేశ్వర్, దాసరి రాజు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. గుర్తు కొట్టేయాలే, దండ కుమార్ సంక్షేమ పథకాలు ఇంకెన్నో తెచ్చుకోవాలి. మన రోడ్డు కూడా కడియంసీఆర్ గారిని కేసీఆర్ గారిని మనం గెలిపించుకుందాం అత్యంత భారీ మెజారిటీ తోటి. మన ఎవరికి వేస్తారు మీ అమూల్యమైన ఓటు? ఎవరికి? సారికేనా ఓటు? సారికేనా? ఓకే, వెరీ గుడ్. మీకు మన అభ్యర్థి కళ్యాణ్ గారు, మనం 10 గ్యారెంటీ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. కళ్యాణ్ గారు నాయకత్వం వదిలాలి, నాయకత్వం వదిలాలి, జై తెలంగాణ, జై తెలంగాణ. మాట్లాడు. ఈ రోజు మన కొత్తపల్లి బీకే తాండ నుంచి మనం గడప గడప ప్రచారంలో భాగంగా అందరం ఇక్కడ బీకే తాండ వాసులను అందరం మనం కలిసినాము. వాళ్ళందరూ మనం సహకరించి మన కడియం శ్రీహరి గారు కారు గుర్తుకు ఓటేస్తాను అందరు ప్రజలు మనం మనోభావం లేకుండా దిల్లుతో సాఫ్గా అందరికీ చెప్పినారు. అదే మనం కడియం శ్రీహరి గారి నాయకత్వంలో కడియం శ్రీహరి గారిని గెలిపించి అక్కడ కేసీఆర్ గారిని గెలిపించి కేటీఆర్ గారిని గెలిపించి జై కారు గుర్తుకే మన ఓటు, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. నాయకత్వం కడియం నాయకత్వం వారి గుర్తుకే, వారి గుర్తుకే. ఈరోజు మన కొత్తపల్లి గ్రామం నుండి 3 రోజుల నుంచి వెళ్ళి గడప గడప ప్రచారాన్ని మన కేసీఆర్ గారు పెట్టినటువంటి 10 మేనిఫెస్టు పథకాలను ఇంటింటికి చేరవేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని మనము పలకరించడం జరిగింది. అందరి మేనిఫెస్టు పెట్టిన పథకాలు ఇంటింటికి చేరవేసి ప్రతి ఒక్కరితోటి కారు గుర్తుకు ఓటేసుకొని మన కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ మాట ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు మరి కడియం శ్రీఆర్ గారిని గెలిపించుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ సర్పంచ్ మరియు పెద్దలు అందరూ కలిసి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఇక నుండి ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ మాది పని మాది అని బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ పార్టీ వైపు నుంచి వెళ్ళి పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను అందరినీ కోరుకుంటున్నాం. కొత్తపల్లి గ్రామంలో మన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన సందర్భంగా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శశిని గన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియంసీఆర్ గారిని నియమించిన సందర్భంగా గడప గడప ప్రచారం ఇది 3వ రోజు సందర్భంగా మన బీకే తండాలోని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. మరి యొక్క పెట్టిన మేనిఫెస్టోలు ఒక 10 గ్యారెంటీ కార్డులను ప్రజలకు వివరించి వారి యొక్క అమూల్యమైన ఓటు బీఆర్ఎస్ పార్టీకి కారుగుర్తుకు ఓటు వేసి మరిన్ని సంక్షేమ పథకాలు మన గ్రామ అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి విన్నవించడం జరిగింది, తెలియపరచడం జరిగింది. దానికి మన పార్టీ యొక్క శ్రేణులు మన గ్రామ అధ్యక్షుడు మన సర్పంచ్ గారు బూత్ కమిటీ ఆధ్వర్యంలో 4వ రోజు కూడా ఈ బీకే తండ నుంచి మనం చాలామంది తరలి రావడం జరిగింది. దానికి అందరూ సముచితంగా అందరూ కల్పించి వారి యొక్క అమూల్యమైన ఓటు మేము కారు గుర్తుకు ఓటు వేసి మా యొక్క సంక్షేమాన్ని వేస్తున్న కేసీఆర్ గారికి మా ఓటు వేసి గెలిపించి మా యొక్క కానుకను కడియంసీఆర్ గారికి ఇవ్వాలని చెప్పి అందరూ ఏకాభిప్రాయంతో కోరడం జరిగింది. దాని యొక్క మేము అందరం కోరుకుంటున్నాం. జై తెలంగాణ.